వేదికపై ఉన్న నెల్లూరు ఆర్డీఓ గారికి, ఈఈ గారికి, ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ యాజమాన్యానికి, తర్వాత చంద్రశేఖరపురం రెవెన్యూ గ్రామస్తులు, తర్వాత మిగతా మజరా గ్రామస్తులు, సమావేశానికి హాజరైనటువంటి పోలీస్ సిబ్బంది, విలేకరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి 4,500 కోట్ల పెట్టుబడితో ఇక్కడ అల్యూమినియం ప్రాజెక్టు స్థాపించడానికి స్థానికులు భూములు ఇచ్చారు. ఆ వర్క్ స్టార్ట్ అయింది. ఈరోజు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా ఈ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి సానుకూలంగా తమ యొక్క అనుమతిని తెలియజేస్తూ వ్రాతపూర్వకంగా కూడా ఇచ్చారు. చాలా సంతోషం. ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం కావాలి అంటే కొన్ని త్యాగాలు కూడా చేయవలసి వస్తుంది. అంత సులభంగా జరిగే పని కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలుగు గంగ ప్రాజెక్ట్ అని ఉంది. స్టేజ్ మీద ఉన్న ఆర్డీఓ గారు నందికొట్కూరు ప్రాంత వాస్తవ్యులు. నేను కూడా అదే ప్రాంతానికి చెందిన వాళ్ళమే. ఆ ప్రాజెక్టు కావాలి అంటే కొన్ని వేల ఎకరాలు రైతులు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇచ్చివేశారు, అంటే త్యాగాలు చేశారు. వాళ్ళు త్యాగం చేయటం వల్లనే ఈరోజు రాయలసీమలోని జిల్లాలంతా సస్యశ్యామలంగా ఉన్నాయి. నెల్లూరు కూడా వస్తున్నాయి, కుప్పం ప్రాంతం దాకా కూడా వెళ్తూ ఉన్నాయి. అలాగా ఇక్కడ ఈ మేజర్ ప్రాజెక్టు స్థాపింపబడాలి అంటే ల్యాండ్స్ ఇచ్చుకోవాలి, కొంత నష్టపోవాల్సి కూడా వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ నష్టాన్ని పూడ్చేదానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి నష్టపరిహారం కూడా చెల్లించింది. కొంతమంది 36 మంది ఇంకా మాకు నష్టపరిహారం అందలేదు అని కొంత వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. అది వేరే కేసు. తర్వాత కొంత చెక్స్ కూడా ఉన్నాయి చెల్లించేటివి అని అన్నారు. అవి కూడా త్వరలో వాళ్లకు చెల్లించేటట్లు నిబంధనల ప్రకారం ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇప్పుడు మాట్లాడినటువంటి మన మస్తానయ్య గారు, సునీల్ రెడ్డి గారు, సీఎం రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళంతా మాట్లాడినటువంటివి వాళ్ళు రిటర్న్గా ఇచ్చినటువంటివి సేమ్ డిమాండ్సే. ఇవి ప్రభుత్వం కూడా ఒప్పుకోవటానికి పెద్ద ఇబ్బందికరంగా అనిపించే అంశాలేం కాదు. గ్రామం యొక్క పేరు మార్పు అనేది అంటే మీ గ్రామస్తులకు ఉండేటువంటి అభిమానం, దీని రూపేణా మాకు చెప్పించారు. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా నిబంధనల మేరకు ఈ పని కలెక్టర్ గారి చేత చేయిస్తామని తెలియజేస్తున్నా. అంతేకాకుండా మేము భూములు కోల్పోయాం, కొంత త్యాగం చేస్తూ ఉన్నాం. ఈ లోకల్ పీపుల్కు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ కల్పించాలని కూడా అడిగారు. మంచి డిమాండే, తప్పకుండా వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం కొంత పర్సంటేజ్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కొంతమంది మనం ఏమనుకుంటామంటే మేము భూములు ఇచ్చాము, మా ప్రాంతం వాసులే, క్వాలిఫికేషన్ లేకపోయినా కంపల్సరీ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. కొంత క్వాలిఫికేషన్ కూడా అవసరమే. తప్పకుండా ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు యాజమాన్యం కూడా వాళ్ళ కష్టాలు, వాళ్ళ త్యాగాలు గుర్తెరిగి వాళ్లకు జాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవలసిందిగా కూడా కోరుతున్నారు.